Welcome to Vizag Local News. ఈ భూమిని ఎస్సీల కోసం తీసుకొని క్వారీ నిర్మించారు. అప్పటి నుంచి మేము ఇప్పటి వరకు 41 సంవత్సరాలుగా మా నాన్నగారు తర్వాత నేను వివిధ రకాలైన ఆందోళనలు చేస్తున్నాం, కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అధికారులు ప్రతిసారి రావడం, హామీలు ఇవ్వడం, వెళ్ళిపోవడం, తర్వాత మమ్మల్ని పట్టించుకోకపోవడం చేస్తున్నారు. దీనికి విసిగి చెందిపోయాం. మా నాన్నగారు అదే మనస్తాపంతో చనిపోయారు. నేనైతే ఇప్పుడు న్యాయం జరగకపోతే మరణించడానికే నిర్ణయం తీసుకొని అమర నిరాహార దీక్ష చేస్తున్నాను. పెద్దలు మీరంతా నా గురించి ఆలోచించి త్వరగా నాకు సత్వర న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. 5 ఎకరాలు బంజీర భూమి ఇస్తామని చెప్పి గట్టిగా హామీ ఇచ్చి తర్వాత చింతలపాలెం రెవెన్యూలో సర్వే నెంబరు 459లో అప్పికొండ బోని అప్పికొండ అనే దళితుడు సుమారు 1 ఎకరా భూమిని మరి కాయ కష్టం చేసి కొనుక్కున్న భూమిని ప్రభుత్వం వారు తీసుకున్నారు. ఆ భూమిని మరి స్థానికంగా ఉన్న ఎస్సీలకి మరి కాలనీకి ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడే ఆ అప్పికొండ గారికి మరి మీకు 5 ఎకరాలు భూమి ఇస్తామని చెప్పేసి 41 సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. అప్పటి నుంచి అప్పికొండ గారు బతికున్నంతకాలం పోరాటం చేయడమే జరిగింది, ఫలితం జరగలేదు. ఆయన కుమారుడైనటువంటి బోను సచ్చివ్ ఇప్పుడు పోరాటం చేస్తున్నాడు, అయినా సరే ఫలితం దక్కలేదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. అధికారులు వెంటనే స్పందించి ఆయనకు న్యాయం చేయాలి. ఆయన ఇప్పుడు ఏమైనా అతనికి కానీ అనారోగ్యంతో ఏమైనా మరణం జరిగినట్లయితే దానికి పూర్తి బాధ్యులు మరి ప్రభుత్వ అధికారులు, మరి స్థానిక ఎమ్మెల్యే గారు అవుతారని చెప్పేసి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీని బాధ్యత పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి మేము బహుజన సమాజ పార్టీగా, దళిత సంఘాలుగా, మహిళా సంఘాలుగా మేమంతా డిమాండ్ చేస్తున్నాం.